అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా పేరుతో ప్రారంభిస్తున్నాం. సోదర సోదరి మండలారా, ఇప్పుడు మనమున్నటువంటి ఈ నెల ఇస్లామిక క్యాలెండర్ ప్రకారము ముహర్రము నెల. ఇది హిజ్రీ క్యాలెండర్ ప్రకారము మొట్టమొదటి నెల. ఏ విధంగానైతే మనం ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరిని మొదటి నెలగా, డిసెంబర్ని చివరి నెలగా మనం తెలుసుకుంటూ ఉంటామో, అదేవిధంగా ఇస్లామిక క్యాలెండర్ ప్రకారముగా ముహర్రం అనేది మొదటి నెల. ముహర్రం నెల ముస్లిం సమాజానికి మొదటి నెలగా ఉంది. దీని గురించి మనం ఖురాన్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే, సూరత్ తౌబా 9:36 వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఆ యొక్క వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఈ భూమి ఆకాశాలు సృష్టించినప్పటి నుంచి అల్లాహ్ 12 నెలలుగాని చేయడం జరిగింది. ఆ 12 నెలలో 4 నెలలు పవిత్రమైనవి. వాటిలో మనము ఇప్పుడున్నటువంటి ఈ నెల ముహర్రం నెల కూడా ఒకటి. ఈ ముహర్రం నెల పవిత్రమైనది, ఎంతో ఘనత కలిగినది. ఈ నెలలో ఎన్నో మంచి కార్యాలు చేసుకుంటే, ఎన్నో మంచి పుణ్యఫలాలు చేసుకుంటే, ఉపవాసాలు ఉన్నట్లయితే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. సోదరులారా, మనం చూస్తూ ఉంటాము ముహర్రం నెల రాగానే చాలామంది చాలా రకాలైనటువంటి బిదాత్ పనులు, అజ్ఞానపు పనులు మనం సమాజంలో చూస్తుంటాం. ముహర్రం నెల రాగానే బాబు బాబు ముహర్రం నెల అంటే చాలా మంచి నెల కాదండి, దీంట్లో అత్తాకోడలు మొహాలు చూసుకోకూడదు, భర్త మరియు భార్యలు ఒక చోట ఉండకూడదు, కొత్తగా పెళ్ళైన వారు ఒక చోట ఉండకూడదు అని ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో, ముస్లిం సమాజంలో అజ్ఞానంలో కూరుకొని ఉన్నారో, ఆ ముసలివారు చేసే పనులని ఇయ్యని. కానీ దీనికి ఇస్లాంకి ఎక్కడ కూడా సంబంధం లేదు. ఇస్లాంలో ఈ విషయాల గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇవన్నీ అజ్ఞానుల దగ్గర నుంచి కాపీ చేసుకొని ఈ సమాజం వారు కొనసాగిస్తున్న అధర్మ కార్యాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముహర్రం నెల పవిత్రమైనది, గౌరవప్రదమైనది అని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సుసం వారు ఇది ఎంతో ఉన్నతమైనటువంటి ఈ నెలగా భావించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల పాపపు కార్యాలు, తప్పుడు పనులు, రక్తపాతాలు, కోట్లాటలు, రోధించడాలు ఇలాంటి చెడు పనుల నుండి కూడా దూరంగా ఉండి శాంతియుతంగా దీనిలో అల్లా యొక్క ఆరాధనలు చేసుకొని పుణ్యఫలాలు పొందాలని బోధించారు ప్రవక్త వారు. కానీ నేటి సమాజం చేస్తున్న పనేంటి? ఇది చెడ్డ నెల, దీనిలో శుభకార్యాలు చేయకూడదు, మంచి పనులు చేయకూడదు, పెళ్ళిళ్ళు చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదు, ఇలాంటి చెడ్డ విశ్వాసాలు కలిగి సమాజం బతుకుతుంది. ఒక విషయం ఆలోచించాలి సోదరులారా, ఒక ముస్లిం ఎవరైతే ఇలా నమ్ముతున్నారో, ఈ విషయాలు నమ్ముతున్నారో, దీనిలో ఈ చేయకూడదు ఈ చేయకూడదు నమ్ముతున్నారో, వారి ఇంట ఏదైనా పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ముహర్రం నెలలో పుట్టాడని పారేసుకుంటారా? ఆలోచించండి, భార్యాభర్తలు కలవకూడదని కండిషన్స్ పెడుతున్నారే, అత్తకూడదని ఇద్దరు మొహాలు చూసుకోకూడదని కండిషన్లు పెడుతున్నారే, అదే ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడనుకోండి, ముహర్రం నెలలో పుట్టాడండి అందుకని ముహర్రం నెల మంచిది కాదు అని పిల్లవాడిని పారేసుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాము? ఇలాంటి అధర్మ కార్యాలు, గుట్టి నమ్మకాలు ఇస్లాం ఎలాంటి ఆస్కారము లేదు. ఇకపోతే దీనిలో చేసేటటువంటి చాలామంది మనం వింటూ ఉంటాం, ఏది ముస్లిమేతరుల దగ్గర నుంచి, అంటే హిందువులు క్రైస్తవుల దగ్గర నుంచి వింటూ ఉంటాము, ముహర్రం ఎలా అంటే ముహర్రం పండగ అని పదం వాడుతూ ఉంటారు. ఒక విషయం చెప్పాలి ముస్లింలకి, ముస్లిమేతరులకి కూడా ఈ విషయం చెప్పాలి, ముహర్రం అనేది పండగ కాదు. ఎందుకంటే దీని యొక్క ప్రస్తావన అటు ఖురాన్లో కానీ ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు కానీ ఎక్కడా లేదు ఇది పండగ అని. కేవలం ఇస్లాంలో రెండు పండగలు ఉన్నాయి, ఒకటి రంజాన్ నెల ఈదుల్ ఫిత్ర్, ఒకటి బక్రీద్ నెల, అదే జిల్హిజ్జా 10 నెలలో చేసేటటువంటి ఈదుల్ అజ్హా అంటే బక్రీద్ పండుగ. ఈ రెండు పండగలే ఇస్లాంలో ఉన్నాయి, మరే పండగలు లేవు. ఏదైతే ముహర్రం పండగ అని చెప్తున్నారో దీనికి ఎలాంటి ఆస్కారం లేదు. కానీ ముహర్రం నెలలో చేయాల్సినటువంటి పుణ్యకార్యాలు, మంచి పనులు చాలా ఉన్నాయి. ఇన్షాల్లా దాని గురించి కూడా మనం వీడియో చేద్దాము, ఇన్షాల్లా అది కూడా వీడియో మనం చూద్దాము. ఇకపోతే సోదరులారా, ఏదైతే అధర్మ కార్యాలు ఉన్నాయో వాటి నుండి ముస్లిం సమాజాన్ని కరువుపి చేయాలని ఈ వీడియో తప్పకుండా చేయాలనిపించి నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయాలపై చాలామంది మాట్లాడుతూనే ఉంటారు, కానీ నా వైపు నుంచి కూడా నేను కృషి చేయాలి.
ఈ వీడియో చూసి ఎవరైనా మంచి మార్గంలోకి వస్తారన్న ఒక చిన్న ఆశతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను, మీ ముందు ఉంచిపోతున్నాను. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తాలా తలిస్తే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసిన తర్వాత తమ బంధుమిత్రుల్లో తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి అజ్ఞానపు ఆచారాల్లో పడి ఉన్నారో వారికి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. వారు కూడా కనువిప్పి కలిగినట్లయితే అల్లా సుబ్హానహు తాలా హిదాయత్ ప్రసాదిస్తే ఇలాంటి చెడు కార్యాల నుంచి, అధర్మ కార్యాల నుంచి, మూఢనమ్మకాల నుంచి బయటికి వచ్చి అల్లా యొక్క అల్లా సుబ్హానహు తాలా పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మ స్వచ్ఛమైనటువంటి ఇస్లాం ధర్మం మీద వారు కూడా నడిచే భాగ్యాన్ని అల్లా సుబ్హానహు తాలా ప్రసాదించుగాక. ఐ మీన్ సోదర సోదరి, ఎవరైతే కొత్తగా ఈ వీడియోలు చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. మీకు నచ్చిన అటువంటి కామెంట్ తప్పకుండా ఈ వీడియో క్రింద మీరు పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. దానివల్ల ఏవైతే యూట్యూబ్ అల్గారిథం పనిచేస్తుంది, ఎక్కువగా ఈ వీడియోని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేస్తుంది. చేయడం వల్ల మన యొక్క ఛానల్ యొక్క పని ఏదైతే మనం చేస్తున్నామో అల్లా యొక్క పని దీన్ని ఇంకా ప్రోత్సహించినట్లు అవుతుంది. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తాలా తలుచుకుంటే మరిన్ని వీడియో ముందుకు రాబోతున్నాను. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తాలా అందరికీ ఏదైతే విన్నామో దాని ప్రకారం జీవితాలని మార్చుకొని ప్రకారం నడుచుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.